జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో డిసెంబర్ 25వ తేదీ అనేది ఒక టర్నింగ్ పాయింట్ కాబోతుందా అది కూడా 2020 డిసెంబర్ 25వ తేదీ అంటే రేపే ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన ఎన్నో సంక్షేమ పథకాల్లో అమ్మఒడి కార్యక్రమం ప్రజల్ని బాగా ఆకట్టుకుంది అమ్మఒడి పథకం ద్వారా చదువుకునే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయలు ఏడాదికి వేయడం అనేది ఇప్పుడు మొదటి విడత అయిపోయింది రెండో విడత జనవరి 9వ తేదీన వాళ్ళ అకౌంట్లో జమ కాబోతుంది మరో 15,000 అయితే దీనికి ఎంత ఆదరణ వచ్చిందో అంతకు మించి ఒక అద్భుతమైన ప్రాజెక్టు డిసెంబర్ 25వ తేదీన ప్రారంభం కాబోతుంది అది ఒక అతిపెద్ద మైలురాయిగా మారబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనకి అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అంటే అది ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ వాస్తవానికి ఎప్పటి నుంచో జరగాల్సిన నెరవేర్చాల్సిన హామీ ఇది చాలా ఇప్పుడు దాదాపు 4-5 వాయిదాలు పడుతూ వస్తుంది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు చాలా ప్రాంతాల్లో జియో ట్యాగింగ్ కూడా పూర్తి చేసుకుంది అంటే మొత్తం 60,000 ఎకరాల్లో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో వాళ్ళకి ఈ స్థలం మీది అని కేటాయిస్తూ వాళ్ళకి ఒక బోర్డు కూడా ఇచ్చి అక్కడ ఫోటోలు కూడా తీసిన పరిస్థితి అంటే దాన్నే జియో ట్యాగింగ్ అంటారనమాట అంటే ఎవరి స్థలం ఎవరికి అలాట్ చేశారు అనేది ఇప్పుడు ఆ స్థలం పేరుతో వాళ్ళకి పట్టాలు ఇవ్వడం ఒకటే మిగిలి ఉంది అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని అంటే దీంట్లో దాదాపు ఒక 2,000 ఎకరాల్లో ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో కోర్టులో కేసులు నడుస్తున్న నేపథ్యంలో ఆ ఇబ్బందులు ఉన్న అంటే ఇష్యూస్ ఉన్న 2,000 ఎకరాలని మినహాయించి మిగిలిన చోట్ల ఇప్పుడు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయాలి అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఆ దిశగా నిర్ణయాలు కూడా తీసేసుకున్నారు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు మొదటి విడతలో భాగంగా ఇప్పుడు చిత్తూరు జిల్లా నుంచి మొదలవుతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా చెప్తున్న అంశం అంటే ఉప ఎన్నికల నేపథ్యంలో కానివ్వండి లేదంటే అక్కడి నుంచే ప్రారంభించాలి అని నిర్ణయం తీసుకున్నాం ఏదేమైనా సరే 25వ తేదీన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పరిపాలనలో ఎందుకంటే అంతమందికి ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని దాంతోనే మొత్తం పాజిటివ్ ఓటింగ్ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అందులోకి ఎన్నికల ముందు అంటే రేపు ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైనా లేదంటే ఇప్పుడు తిరుపతి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అనేది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి